హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రధాని మోదీ హాజరైన భీమవరం సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సభకు ప్రధానితో పాటుగా గవర్నర్, సీఎం జగన్, కిషన్ రెడ్డి, రోజా, చిరంజీవి హాజరయ్యారు. వీరు ప్రధానితో పాటు వేదికను షేర్ చేసుకున్నారు. ముందుగా మాట్లాడిన కిషన్ రెడ్డి తన ప్రసంగంలో సీఎం జగన్, ఇంకా చిరంజీవి పేర్లు ప్రస్తావించిన సమయంలో సభికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. మాజీ కేంద్ర పర్యాటక మంత్రిగా, ప్రముఖ సినీ హీరోగా ప్రత్యేకించి చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి భీమవరం సభకు చేరుకున్నారు. గన్నవరంకు చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికిన సీఎం జగన్ విమానాశ్రయంలో ప్రత్యేకంగా చర్చలు చేశారు. ఇద్దరూ కలిసి భీమవరం వెళ్లారు. సభలో సీఎం జగన్ తన ప్రసంగంలో అల్లూరికి నివాళులు అర్పించారు. చిరంజీవిని ప్రస్తావిస్తూ తన సోదరుడిగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనూ సభకు హాజరైన వారి నుంచి మంచి స్పందన వ్యక్తమైంది. ఇక ప్రధాని తన ప్రసంగం ముగిసిన తర్వాత చిరంజీవి ఆయన వద్దకు వచ్చారు. శాలువాతో సత్కరించారు. ఆ సమయంలో చిరంజీవి భుజం తట్టిన ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. చిరంజీవి సైతం వినయంగా ఆయనకు సమాధానం ఇచ్చారు. ఇక కార్యక్రమం ముగిసిన వేళ మంత్రి రోజా వేదికపైనే సెల్ఫీ సందడి చేశారు. ప్రధానితో సెల్ఫీ అడిగిన రోజా ఆ సెల్ఫీలోకి సీఎం జగన్ను రావాలని కోరారు. ఆ సమయంలో రోజాను ప్రధానికి సీఎం జగన్ పరిచయం చేశారు. అంతటితో రోజా ఆగలేదు. ప్రధాని వన్ మోర్ ప్లీజ్ అంటూ ప్రధానితో మరో సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆపేయమన్నట్లుగా సీఎం జగన్ సూచనలు చేశారు. ప్రధాని వేదిక దిగే సమయంలో చిరంజీవితోనూ కలిసి సెల్ఫీ కోసం రోజా ప్రయత్నించారు. కానీ చిరంజీవి సీఎంతో మాట్లాడుతూ ఉండిపోయారు. ఇక ప్రధాని బయలుదేరటంతో నేతలంతా ఒక్కసారిగా ఆయనను అనుసరించారు. రోజాకు వేదికపైన మాట్లాడే అవకాశం దక్కకపోయినా మంత్రి హోదాలో పాల్గొనటం పైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.